స్కూల్లో ప్రవేశాల తాకిడి మొదలైంది. ఆల్రెడీ స్కూల్లో అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయని కూడా బయట బోర్డులు కనబడుతున్న సందర్భాలు. రాజ్భవన్ స్కూల్లో సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టు ఫిఫ్త్, ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఎట్లా ఈ ప్రాసెస్ని క్లోజ్ చేస్తారన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్కూల్ ప్రిన్సిపల్, ప్రైమరీ స్కూల్స్ ప్రిన్సిపల్ మంజులత మేడం ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అడ్మిషన్స్ క్లోజ్ అన్న బోర్డు బయట కనబడుతుంది, కానీ తల్లిదండ్రుల ఆందోళన మాత్రం బయట కనిపిస్తుంది. సో ఎట్లా ఉంది, అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ టు ఫిఫ్త్? సో దానికి సంబంధించి అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ మాకు అడ్మిషన్స్ తాకిడి అనేది మామూలే. ఎవ్రీ ఇయర్ మేము ఒక ఫస్ట్ క్లాస్ అడ్మిషన్సే ఇస్తాము. సో ఎవ్రీ క్లాస్లో టూ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 60 అబౌవ్ ఉంటారు పిల్లలు. సో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరిగింది, అప్పుడే అడ్మిషన్స్ అన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు లేవు, ఫస్ట్ క్లాస్ లేవు. మిగతా క్లాస్లలో అయితే ఎప్పుడు ఇవ్వము అసలు అడ్మిషన్స్, ఎందుకంటే ఫస్ట్ పిల్లలు సెకండ్కి, సెకండ్ థర్డ్కి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ వేకెన్సీస్ అనేవి ఉండవు. సో మధ్యలో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మధ్యలో పిల్లలు ఎవరైనా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్స్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు మరి? అట్లా ఎవ్రీ క్లాస్లో మాకు అబౌవ్ 55 ఉంటుంది కాబట్టి ఒక ఐదు వెళ్ళారు. అసలు ఫస్ట్ థింగ్, ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అసలు ఎవరు వెళ్ళడం నేను ఇప్పటివరకు చూడలేదు. వెళ్ళినా కూడా వాళ్ళు మైగ్రేట్ అయిపోయి లేకపోతే ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు అంతే. సో ఇప్పుడు 50 to 55 క్లాస్లో ఒకరిద్దరు వెళ్ళిపోవడం వల్ల మేము వాళ్ళని రీప్లేస్ చేసే క్వశ్చన్ అనేది ఉండదు. సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి, హై స్కూల్కి అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి సార్ ఉన్నారు, గోపాల్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిక్స్త్ నుంచి టెన్త్ వరకు, ఫిఫ్త్ వరకు చదువుకున్న పిల్లలకి మళ్ళీ టీసీ బోనోఫైడ్ ఇస్తూ సిక్స్త్కి పంపిస్తారు. సో ఎట్లా ఉంది అక్కడ ప్రాసెస్? ఎట్లా యాక్చువల్గా అయితే ఇక్కడ మాస్కు, ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటే మాకు ఈరోజు 153 మెంబర్స్ని పంపించారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే సిక్స్త్ క్లాస్లో గతంలో రెండే సెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు మూడు సెక్షన్ల వరకు 45 చొప్పున అయినా కూడా 135 మెంబర్స్ అవుతారు. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళే 153 మెంబర్స్ వచ్చారు. మళ్ళా నిన్న కొత్తగా 90 మెంబర్స్ వచ్చారు, ఓన్లీ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్. 90 మెంబర్స్ని కూడా మేము ఎన్రోల్ చేసుకున్నాం. ఎన్రోల్ అంటే వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నాము. ఇక వాళ్ళకి అడ్మిషన్స్ కనీసం ఒక 5, 4 ఎంత లావాదేవీలను బట్టి, ఒకవేళ కెపాసిటీ, మాకు అకామిడేషన్ లేదు ఇక్కడ, అకామిడేషన్ లేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వరండాలన్నా కూర్చోబెట్టి చదివించండి కానీ మేము ఇదే స్కూల్లో చేర్పిస్తామని పేరెంట్స్ ఉంటే ఒత్తిడి ఎక్కువైంది. దానికోసము సిక్స్త్ క్లాస్ 90 మెంబర్స్కి కూడా జూలైలో టెస్ట్ పెడుతున్నాం మేము. ఎందుకు పెడుతున్నామంటే, జూలైలో కండక్ట్ చేసే టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ పిల్లల్ని ఉద్దేశించి టెస్ట్ నిర్వహిస్తున్నారు, ఏ క్లాస్లకు సంబంధించి ఈ పరీక్ష జరగబోతుంది? క్లాస్కి ఇప్పుడు మా దగ్గర కేవలము ఇప్పుడు సిక్స్త్ క్లాసు, సిక్స్త్ టు నైన్త్ వరకు ఇప్పటికి 250 మంది వచ్చారు. ఆల్రెడీ మా దగ్గర మూడు సెక్షన్లు ఉన్నాయి ప్రతి క్లాస్లో. ఆ ప్రతి క్లాస్లో త్రీ మెంబర్స్ కూడా ఎంత ఉందంటే 45 మెంబర్స్ కన్నా ఎక్కువనే ఉన్నారు. ప్రతి క్లాస్లో 45 మెంబర్స్ కన్నా ఎక్కువనే ఉన్నారు. యాక్చువల్గా అయితే మా దగ్గర అకామిడేషన్ సరిపోదు. ఒకవేళ మధ్యలో ఎవరైనా టీసీలు తీసుకున్న వాళ్ళు ఒక 4-5 మంది అట్లా ఉంటే వాళ్ళ ఒకవేళ ప్రతి క్లాస్లో 145 మంది ఉన్నారు కాబట్టి ప్రతి సెక్షన్లో 45 మందికి బదులు 50 మంది తీసుకుంటే 150 మెంబర్స్ అవుతారు. పేరెంట్స్ ఒత్తిడి ఉంది కాబట్టి 50 మంది చొప్పున తీసుకుంటే కూడా ఒక 10-15 సీట్లు మిగులుతాయి ఒక క్లాస్ ఓవరాల్గా, 9th కానీ 8th కానీ. ఆ 10-15 సీట్ల కోసం వీళ్ళ నుండి ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఒక్కొక్క క్లాస్ నుండి అంటే 8th వాళ్ళు కనీసము ఒక 60 మెంబర్స్ వరకు ఎన్రోల్ అయ్యండి, 9th వాళ్ళు కూడా 70 మెంబర్స్ ఎన్రోల్ అయ్యండి. వాళ్ళకందరికీ కూడా మేము జూలైలో ఫస్ట్ వీక్లో టెస్ట్ పెడుతున్నాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా టెస్ట్ ఎట్లా పెడుతున్నామంటే ఓన్లీ బేస్ లైన్ టెస్ట్ పెడుతున్నాం. బేస్ లైన్ టెస్ట్ దేంట్లో ఉంటుందంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్, తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ అన్నప్పుడు ఇక ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. 35 మంది టీచర్లు విద్యా బోధించడానికి ఉండాల్సిన చోట మనకి 20 మంది టీచర్లు మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఈ కొరతను ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయినా సరే రాజ్భవన్కు అడ్మిషన్ల తాకిడి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. తల్లిదండ్రులు రోజువారీ ఇక్కడ అడ్మిషన్స్ కావాలని వస్తూనే ఉన్నారు. కానీ మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్కి, సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఎవరైనా ఇక్కడ నుంచి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుంటే తప్ప ఇక్కడ వాళ్ళకి కొత్త అడ్మిషన్స్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.